తిరిగి మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి అంటూ వస్తే అడుక్కుతున్న ఆంధ్రప్రదేశ్లో భోజనం దొరకదండి. జనసేనలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా హెల్ప్ చేస్తాడు ఇది పక్క వ్యక్తికి. సో అలాంటిది ఆ ప్రభుత్వం. ఎంత చెప్పినా వాడు చేసేది ఏం లేదండి. ఏం చేయడు ఇప్పుడు వీరు ఈ సంవత్సరం నాలో ఏమి ఉండదు. మరి మొన్న ప్యాకేజీ అంటే చెప్పు చూసుకొని కొడతా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ విషయంలో మళ్ళీ ఇక్కడ ప్యాకేజ్ అని మాట్లాడారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. అన్ని విషయాల్లో బాగానే ఉంది. వాళ్ళకి ఏ విషయంలో కూడా డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పేదలకే సంక్షేమ పథకాలు బాగానే చేస్తున్నారు. రాజధాని విషయం అంటే మనం చూసాం లోగడ మద్రాసులో ఉండేది రాజధాని. ఆ తర్వాత కర్నూలు అన్నారు. తర్వాత కర్నూలు పోయి వచ్చి హైదరాబాద్ మొత్తం అక్కడే పెట్టారు. అభివృద్ధి మొత్తం అక్కడే పెట్టారు. దానివల్ల ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా భిక్షాటం చేసుకుని లెక్కన అయిపోయింది. ఇప్పుడు మూడు రాజధానులు పెట్టడం మంచిదేనని మేము అనుకుంటున్నాం అండి. ప్రభుత్వానికి ఇబ్బంది ఏముండదు. కాస్త కొత్త నాలుగైదు సీట్లు తగ్గినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చూపించుకుంటా గవర్నమెంట్ని విమర్శిస్తున్నారండి. ఆయన విమర్శించడానికి ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో చేస్తున్నారు. ఆయన నవరత్నాలని పెట్టారు ఎన్నికలకు ముందు నా మేనిఫెస్టో ఏదని చెప్పేసి నవరత్నాలని పెట్టారు. నవరత్నాల్లో ఆయన ప్రతి ఒక్కటే 98% అమలు చేశారు. మరి మొన్న ప్యాకేజీ అంటే చెప్పు చూసుకొని కొడతా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ విషయంలో మళ్ళీ ఇక్కడ ప్యాకేజ్ అని మాట్లాడారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు అంటే దాని ఏమనుకోవాలి. ఒక కూలోడు ఉన్నాడు ఒక రోజంతా పని చేస్తారు సాయంత్రానికి రైతు దగ్గరికి కూలి కోసం వెళ్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆడికి వెళ్ళారండి కూలి కోసం రైతు దగ్గర యజమాని దగ్గరికి వెళ్ళింది. మరి ఇంకా ఆయన ప్యాకేజ్ స్టార్ అనుకోండి పవన్ కళ్యాణ్ ఎట్లా అంటారండి. ఆయన పక్కాగా ప్యాకేజ్ స్టారే. అసలు రాజకీయాల్లో ఎటువంటి అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి వాళ్ళకున్న ఫ్యామిలీని మొత్తం ఉన్న అభిమానాన్ని మొత్తం చెడగొడుతున్నారండి. ఒక చిరంజీవి గారికి ఉన్న విలువల్ని అన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ పాడు చేస్తున్నారండి సొంత లాభం కోసం. మంత్రులు తిడుతున్నారంటే ప్రతిపక్ష వాళ్ళు తిట్టబట్టే కదండి. మంత్రులు తిట్టేది ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు తిట్టబట్టే కదా. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొండవమ్మ కానీ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఏ రకం మాట్లాడారు. అచ్చెన్నాయుడు కానీ దేవినేని ఉమ్మ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వీళ్ళు జరిపిందే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడలేదండి మంత్రులు కూడా. మంత్రులు మాట్లాడితే ఈయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నో ఇదివరకే టీడీపీ అధికారంలో ఉండగా దళితుల్ని ఎంతోమంది తిట్టారు. ఇటు చింతమనేని ప్రభాకర్ కానీ అటు కళా వెంకటరావు మాట్లాడాడు. తర్వాత వచ్చేసి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అన్నారు దళితులు కాబట్టాలని ఎవరు కోరుకోరని. మరి ఆ రోజు ఏం మాట్లాడలేకపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వచ్చి నేను దళితులు చేశారు లేకపోతే ఆడవాళ్ళని అది అన్నారు ఇది అన్నారని చెప్పేసి నిమ్మల్ని ఏదో మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారికి అన్ని సమస్యలు గుర్తొస్తాయి. టీడీపీ వాళ్ళు మాట్లాడడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఏ సమస్య గుర్తురాదు. అటువంటిప్పుడు ఆయన ప్యాకేజ్ స్టార్ అనుకోండి ఏమంటారండి. పవన్ కళ్యాణ్ ముమ్మడికి ప్యాకేజ్ స్టారే. ఆయన రాజకీయాలు పనికిరాడు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరంటే ఆయన వచ్చేసి ఒక 3 ఇయర్స్ అవుతున్నట్టు ఉందండి. ఈలోగానే ఆయన అన్నీ డిసైడ్ చేయాలంటే చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఎవరికైనా. ఒక 10 ఇయర్స్ స్పాన్లో ఏదన్నా మార్చారా ఏదన్నా అభివృద్ధి చేశారా అనేది కొంచెం నా ఉద్దేశంలో అయితే అది బెటర్ అనిపిస్తుంది. 3 ఇయర్స్కి నేను డిసైడ్ చేయలేను. బట్ ఏంటంటే హెల్త్కి ఎడ్యుకేషన్కి పెద్దపేట వేస్తే బాగుంటుంది. తర్వాత నార్మల్ పీపుల్ ఎలా బ్రతుకుతున్నారు ఏంటి అని వచ్చి చూస్తే ప్రతినిధులు కొంచెం బాగుంటుంది. అంతేనండి. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏంటంటే సరుకులు అనేది తక్కువ ధరల్లో ఉండేవి. అందరూ కొనుక్కుని ఫ్రీగా తినేవాళ్ళు హ్యాపీగా ఉండేది. ఐ మీన్ ఫ్రీగా మీన్స్ ఏంటంటే తక్కువ అమౌంట్తోనే వాళ్ళ నెల ఖర్చులు అవి అన్నీ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి. అంటే నాకు ఇన్నే ఉండాలి అన్నే ఉండాలి నా పర్సనల్ ఒపీనియన్ అయితే అట్లా ఏం లేదు. ఫిక్స్డ్గా ఇదే ఉండాలి అదే ఉండాలనేది. అభివృద్ధి అనేది అన్ని చోట్ల కావచ్చు కానీ ఎలాంటి స్వలాభం చూసుకోకుండా అక్కడ మూడు అక్కడని ఇక్కడని 3-4 ప్లేసెస్లో పెట్టడం ఏది స్వలాభం కోసం. ఒకవేళ అలా పెట్టుంటే కనుక అదనేది ప్రజలకన్నా పర్సన్సే అభివృద్ధి చెందుతారు దానివల్ల ఏరియాస్ కన్నా కూడా.
सो पर्टिकुलर अमरावती पड़ते अंतमी आ एरिया डेवलप सो डेवलप लेने एरिया डेवलप तपेम ले असल जनसेन अने टीडीपी कलवे बेटर वाले अड़कना एन कंटे वाले वे प्रती व्यक्ति अब प्रभुत्म का जन जन सै अदे जनसेन उ प्रती जन सैनिक हेल्प यदि पक् व्यक्ति की सो अलाद आ प्रभुत्म काबटे वालिदर कलवक उड़मे बेटर मा ओपीनियन अच्छे जनसेन डैरक्ट एलक्षन पागोड़मे बेटर ఎందుకంటే ఆయన కావాల్సినంత సపోర్ట్ దొరుకుతది లాస్ట్ టైం చాలా రీజన్స్ వల్ల ఆయన రాకపోవచ్చు రానివ్వకపోవచ్చు బట్ ఈసారి మాత్రం అలా డెఫినెట్గా జరగదు ష్యూర్ అన్నమాట అసలు బాలేదన్న అసలు బాల ప్రెజెంట్ కూలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు విపరీతమైన ఇబ్బంది కూలోళ్ళు మాత్రం అది మరి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నదగ్గర నవరత్నాలు ఎందుకి ఎందుకన్న నిజానికి వాస్తవానికి అసలు పథకాలు ఏమీ బాల బాల నీకు పని చూపెడితే పని చేసుకొని బతుకుతారు తప్ప నీకు సంవత్సరానికి అకౌంట్ లో 10,000 ఇస్తే దేనికి ఉపయోగం అది దేనికి ఉపయోగం దేనికి ఉపయోగం లేదు అది అసలు లేదు అసలు లేదు అసలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎక్కడ పేరు తెలుసు అంతే మనిషిని ఒకటే రెండు సార్లు చూసిను అంతే ఈ 5 సంవత్సరాలు గనుక చంద్రబాబు నాయుడుకి అప్పచెబితే బాగుండేదేమో ఫ్యూచర్ ఉండేదేమో అనిపించింది యువకులకు కానీ కూలోళ్ళకు కానీ చంద్రబాబు నడిపోయిన సార్ ఉన్నప్పుడైతే అన్న కూలోళ్ళకైతే అంత ఇబ్బంది లేదు అస్సలు లేదు కూలోడికి ఇబ్బంది లేదు మెయిన్ నా బాధ ఏంటంటే కూలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను ఇంతకు ముందు రాడ్ బిల్డింగ్ చేశా పనులు చేయలేక సంవత్సరాల తరబడి పనులు చేయలేక చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు అని చెప్పి ఇంటికాడ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఇంట్లో మంది చచ్చిపోయినా పని ఉంటే పనికి వెళ్ళాల్సి వస్తుంది అంత ఇబ్బంది పడుతున్నారు కూలోళ్ళు మాత్రం ప్రతి దానికి పనులు లేవు కూలోడికి పనులు లేవు మళ్ళీ ప్రతి దానికి రేట్ డబుల్ అయిపోయింది రేట్ డబుల్ అయిపోయింది 80 రూపాయల నూనె ప్యాకెట్ 220 టచ్ అయ్యింది ఇప్పుడు 180 రూపాయలు మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే అవన్నీ ఉండొచ్చు కానీ దెబ్బ పవన్ కళ్యాణ్కి అయింది దెబ్బ పవన్ కళ్యాణ్కి అయింది ఈసారి మళ్ళీ టీడీపీకి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ దెబ్బ అయింది నెక్స్ట్ ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేడు బాగానే ఉందండి మాకు ఆటోకి యూనియన్ ఆటో డబ్బులు ఎత్తుండో కాలనీ ఇళ్ళు ఎత్తున్నారు తర్వాత వచ్చి అమ్మఒడి ఎత్తుండో రైతు భరోసా ఎత్తుండో ఇక మరి పిల్లలకి చదువు బస్సు బడి విషయంలో బళ్ళు బాగానే ఉండే స్కూళ్ళు అన్నీ బాగానే ఉండే ప్రభుత్వం బాగానే చేస్తుంది అభివృద్ధి మా నియోజకవర్గంలో కొంచెం తక్కువగా ఉంది ఎమ్మెల్యే గారు పర్లేదు అంటే కొంచెం పెద్దగా రావట్లేదు మామూలుగా వస్తా అప్పుడప్పుడు వస్తూ ఉంటుండో ఇప్పుడు మొన్న నుంచి జగన్ గారు పెట్టిన కాడి నుంచి కొద్దిగా తిరుగుతుండో వాళ్ళు ఏమంటే అంతకుముందు తిరగల అది జరిగింది టీడీపీ అయితే మాకైతే అట్లా టీడీపీ రాదు నాకు తెలిసి ఒక రాజకీయంగా చేసుకుంటున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి మంచి పని చేసినట్టు ఎక్కడా కనపడలేదు మా ట్యాక్సీ బిల్లుకి వచ్చేసరికి అత్యంత దారుణంగా లాస్ పోయాం మేము అంటే అన్ని రంగాల గురించి మాకు అనవసరం కానీ మా ట్యాక్సీ రంగానికి వచ్చాక మేము దారుణంగా మోసపోయాం ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి అత్యధిక రేట్లు పెంచేశారు తర్వాత బ్రేక్ చే సంవత్సరానికి ఒకసారి మేము బ్రేక్ చేయించుకోవాలి అంటే గత ప్రభుత్వం ఏం చేసిందని మాకు అనవసరం కానీ అంతకుముందు నా బండికి వచ్చేసి 2 సంవత్సరాలు బ్రేక్ ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం బ్రేక్ చేశారు తర్వాత దానికి గ్రీన్ ట్యాక్స్ అని అడిషనల్గా యాక్ట్ చేశారు మాకు 10,000 ఇస్తున్నారు 10,000 తీసేసుకుంటున్నారు ఈటం ఎందుకు తీసేసుకోవటం ఎందుకు మాకు 10,000 ఇటు వల్ల మరి ఇతర వస్తువుల మీద ట్యాక్స్ పెట్టారు ఎవడికి లాభం అది అంటే ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో తీసుకుంటున్నారన్నమాట అంటే ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరిస్తే మాత్రం నెక్స్ట్ కొంచెం కష్టంతో కూడుకున్న పని మా నియోజకవర్గం అయితే కొంచెం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు బాగానే చేస్తున్నారులే కానీ ఇతర నియోజకవర్గాలు తీసుకుంటే మాత్రం కొద్ది కష్టంతో కూడుకున్న పని టీడీపీ క్యాడర్ బాగానే ఉన్నారు దేవినమ్మ గారు కూడా మొన్నటి వరకు మన ఇది కార్యక్రమం పెట్టారు కదా దాంట్లో కూడా బాగానే చురుగ్గానే పాల్గొంటున్నాడు కార్యకర్తల దగ్గర బాగానే వెళ్తున్నాడు అట్లానే ఎమ్మెల్యే గారు వెళ్ళకుండా ఉండడానికి లేదు ఆయనే వెళ్తున్నాడు వీళ్ళు కిందోళ్ళు చేసిన పైన నాయకుడు చేయాలి కదా పైన నాయకుడి దగ్గర ఏం లేనప్పుడు కిందోళ్ళు ఏం చేస్తారు అదే విషయం 2024 99% దేవినేనమ్మ వస్తాడు ఇక్కడ జగన్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పేదేనండి ఈ రాజధాని మద్యం ఇసుక ఈ మూడు గినక ఆయన లేవనెత్తుకోకుండా ఉన్నట్టయితే ఇంకొక 3 పీరియడ్లు కూడా జగన్ గారే ముఖ్యమంత్రి అయ్యేవాడు
ఎందుకంటే తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో ఏనొకడు అలా చేసుకుంటా ఈ మూడు లేవనెత్తుకున్నట్లయితే మూడు బిల్లులు వచ్చేవాడు కేవలం ఆయన గవర్నమెంట్ బ్యాడ్ అవడానికి కారణం ఈ మూడు అంశాలే రాష్ట్రం బానే ఉందండి బాగులేదని అనింది అనుకోవాలా బానే ఉంది రాష్ట్రం ఏదో ఒకటి ఇక్కడ మంచి చేసిన వాళ్ళు మంచి అని చెప్పుకుంటాం చెడు చేసిన వాళ్ళు చెడు అని చెప్పుకుంటాం ముఖ్యమంత్రి గారి పనితీరు మనకు కనపడతలేదు లేండి ఇక్కడ తెలిసినే ఉందిగా జనాలు మొత్తానికి ఇక రాబోయే కాలంలో మళ్ళీ ఆమె చంద్రబాబు గారు వస్తేనే దాని గురించి ఏదైనా ఉపయోగపడద్దు మళ్ళీ ఇక అంతమైన ఏం లేదండి అది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఇంతకన్నారు కంటే చెప్పిన మాటలో ఇప్పుడు వరకు ఏం లేదు మొన్న ఒకనాడు మాత్రం రెడ్డిగూడెంకి వెళ్ళిండు అదే ఇంటింటి గడప గడప కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన అంతవరకు కనపడతలే టీడీపీ జనసేన పరిస్థితి కొద్దిగా పొత్తు పెట్టుకుంటే బాగానే ఉంటుందండి మరి వాళ్ళు పొత్తు అవుతారో అవరో తెలవదు అది నియోజకవర్గం అభివృద్ధి ఇప్పుడు వరకు బాగానే ఉందని అంటున్నారు కానీ ఏం బాగానేది కనపడుతూనే ఉంది మీరు కూడా చెప్పేదే ఉంది మీకు సంవత్సరాల్లో చేసిందంటూ ఏమీ లేదండి చెప్పుకోవటమే తప్ప చేసిందైతే ఏమీ లేదు ప్రజా వ్యతిరేకత ఎలా ఉందనేది మీకు తెలుసు అందరికీ తెలుసు ఒకటి అసలు ప్రజా వ్యతిరేకత అనేది తర్వాత విషయం అసలు ముందు ఏదైనా డెవలప్మెంట్ అనేది లేదు ఎంతవరకు పథకాలు నేను బటన్ నొక్కుతున్నాను నేను డబ్బులు వేస్తున్నాను మళ్ళీ నన్ను అధికారంలోకి తీసుకొస్తారు నేనేమీ చేయని అవసరం లేదు అది ఏ వ్యవస్థలో చూసినా ఎక్కడ ఏమీ లేదండి దేనిలో కూడా ఈ వ్యవస్థ బాగుంది అన్నోడు ఎవడో లేడు నేను శుభ్రంగా ఐదేళ్లతోటి శుభ్రంగా భోజనం చేస్తున్నాను అనేది లేదు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి అంటూ వస్తే అడుక్కుతున్న ఆంధ్రప్రదేశ్లో భోజనం దొరకదండి పక్క రాష్ట్రాలు పోయి అడుక్కొచ్చుకోవాలి మన పరిస్థితి అలా ఉంది చివరికి ఏం చేస్తారనేది తెలియదు ఇవాళ నిన్న పేపర్లో చూసాం మూడు ముక్కల ఆట మూడు రాజధానుల పేరు మీద మళ్ళీ అధికారంలోకి రాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వాళ్ళు అడిగారా కర్నూలు వాళ్ళు అడిగారా మనం అడుగుతున్నామా కాదు అది జరిగితే ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటేనే తెలిసిపోద్ది అంటే నాకు వచ్చేసి 50 సంవత్సరాలండి నేను 30 సంవత్సరాల నుంచి అన్నింటిలో తిరుగుతున్నానండి ఈ రకమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదండి విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్ చూశాను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చూశాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశాము ఎప్పుడు ఈ పరిస్థితి మేము ఎప్పుడు చూడాలా ఒక ట్రక్కు మట్టి ఇల్లు కట్టుకుంటున్నాం ఒక ట్రక్కు మట్టి తెచ్చుకోవాలంటే వైసీపీ లీడర్ల ఇళ్ళకెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే తోలనిచ్చే పరిస్థితి మీరు తోలుకోవడానికి ఇల్లేదయ్యా మేము చెప్తేనే తోలాలి అనే పరిస్థితిలో ఉంది ఆ మట్టి అమ్ముకుని 1 కోటి రూపాయలు సంపాదించారండి గవర్నమెంట్ వస్తేనే జనాలకు భోజనం దొరికిద్దండి గవర్నమెంట్ మారితేనే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారా ఓన్లీ టీడీపీ ఒకటే పోటీ చేస్తారా ఏది ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది బాగు చేయడానికి కూడా 10 సంవత్సరాలు పట్టొచ్చండి ఇప్పుడు కూడా కనీసం మనకి అప్పు ఇచ్చేవాడు కూడా దొరకడండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ ఆయన ఎలా చేసుకొస్తారనేది చూడాల్సిందే కానీ ఒకటి అనుభవజ్ఞుడు కాబట్టి ఏదో ఒకటి చేసుకొస్తాడు పనితీరు బాగోలేదు అనుకుంటున్నారు జనం మనం అనేది ఏముంది జనానికి కాదు తెలుసు పనితీరు బాగోలా ఏదో 40 సంవత్సరాలు డబ్బులు అన్నాడు ఆ డబ్బులు ఎత్తే సుఖమే ఉంది దేశం మొత్తం వెనక ఎంగేసింది మూడు రాజధానులు వంకతో ఏ రాజధాని కడతం లేదు ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏమి సుఖం లేదు ఈ రోడ్లు పోసేది లేదు ఇది ఎట్ట నుబ్బడిపోయేది రాష్ట్రం అది నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందండి మీ నియోజకవర్గంలో అబ్బో అభివృద్ధి చెప్పుకుంటే తేరదు ఏం చేయాల్సింది తేలక రోడ్ల మీద పడుకుంటున్నాం అది ఒకడే ఏం చేస్తాడు దేశం మొత్తం అభివృద్ధి చేయాలి కానీ ఈ ఎమ్మెల్యే మట్టికి ఏం పీగుతాడు అందరికీ లేనిది అసలు సీఎంకే లేనిది ఇంకా ఈ ఒక్క వచ్చి ఎమ్మెల్యే ఏం చేస్తాడు అది టీడీపీ జనసేన కలిస్తే అవకాశం ఆ రెండు కలిస్తే గ్యారంటీ ఇక పక్క ఇక ఆ రెండు కానీ కలవాల్సి వస్తే వైసీపీ ఛాన్స్ లేదు ఇక మళ్ళీ వీళ్ళిద్దరిగా పోటీ చేస్తే మళ్ళీ అవకాశం దానికే ఉంటుంది వీళ్ళిద్దరు కానీ ఇడిగా పోటీ చేస్తే మటుకి ఎక్కువ పర్సెంటు దానికే ఉంటుంది అవకాశం వైసీపీకి వీళ్ళిద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి కింద పడ్డ పర్లన్నీ రాదు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏముంది సార్ రోడ్లు చూస్తే రోడ్లు అసలు బాగోలేదు వ్యవసాయ రైతులు కూలీలు కరెంటు బిల్లులు అసలు వ్యవస్థ అనేది ఏం బాగాలే కూలీలు బతకదే కష్టంగా ఉంది రోడ్లు లేవు చాలా ఇబ్బందిగా ఉంది అదే సార్ నవరత్నాలు అన్నీ అందుతున్నాయి కదా సార్ ఇటు అందిస్తున్నాడు అటు అన్నీ పోతా ఉండే కదా సార్ దేనికో దానికి వేస్తూ ఉన్నాడు కదండి ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నాం ఏ రోజు లోడ్ బిల్లు అంటున్నారు అయ్యని ఇవని అనేక రకాలుగా రాస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం అనేది అసలు ఇట్లా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే శుభ్రంగా ఉంది మనకి
ఈయన గారు వచ్చిన కాంచి అసలు ఏమి లేదు, అన్ని బూతులే కానీ సార్. ఏ ప్రభుత్వంలో ఎట్లా బూతులు తిట్టుకోవడం చూశారు మనం? ఇంతమంది ముఖ్యమంత్రులను చూసి ఎట్లా తిట్టుకోవడం కానీ ఈ బూతులు కానీ. ఆ రోజా గారు మొన్న ఏమంటుంది, అక్కడ వెళ్ళి వైజాగ్లు ఎట్లా అంటుంది, అక్కడ వైజాగ్ వాళ్ళకి ఎట్లా ఉండదు సార్? అక్కడ కొడాల నాని గారు జరుగుతుంటే తెలియట్లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసేవాడు, దానికోసం పౌరుషం వచ్చింది సార్. ఇలా ఆ పౌరుషం ఆ రోజే ఉండొచ్చు కదా సార్. ఇళ్ళకి ఆయన గారు ఇలా చెప్పు తీసేవాడికి కోపం వచ్చింది సార్ ఆయన గారికి. అక్కడ ఎంతమంది తింటున్నారు, రోజా తిడుతుంది, ఇటు కొడాల నాని గారు తిడుతున్నారు, ఇలా చెప్పు తీసి తిడుతున్నాడు. మూడు పెళ్ళిళ్ళు చేసుకుని, మూడు పెళ్ళిలు కాదు, పది మంది పెళ్ళిళ్ళు చేసుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే రోజాని చేసుకోమానండి. అట్లా మాట్లాడదాం కరెక్టా సార్? ఆయన గారు కొడాల నాని గారు కానీ రోజా గారు కానీ అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తీరు అసలు బాగాలేదు సార్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ అమ్మగారికి వెళ్తారు సార్ ఈసారి, అది పక్క గ్యారంటీ. అది జనసేన ఈ రెండు ఒకటే అవుతాయి సార్, టీడీపీ జనసేన ఒకటే అవుతాయి సార్. ఒకటైతే బాగానే ఉంటుంది సార్, ఉమాగారు గ్యారంటీకి వెళ్తారు సార్. అది పక్క ఉమాగారు ఎంతో కొంత పేద బోధ అనే వాళ్ళని అందరికి ఉపయోగపడ్డాడు సార్. ఈయన గారు ఏదో మీలాంటి వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్దాం వస్తున్నారు తప్ప, అప్పుడు ఎలక్షన్ కోసం ఎవరు స్థానం ఇవ్వకపోతే మేము స్థానం ఇచ్చి మళ్ళీ వచ్చి చేశాడు. ఇవాళ ఆలీలు గెలిచేబడికి ఇక మమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు సార్ ఇప్పటి వరకు. జగన్ గారి ప్రభుత్వం బాగుంది, ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు, డోక్రా గూపులు, 45 సంవత్సరాల డబ్బులు బాగా వస్తున్నాయి. నాకు నేను రుచి చదువుకుంటున్నాను, నాకు పెన్షన్ వస్తుంది, మా ఆమెకి 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, సూపర్గా ఉంది. అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఉండేవి మొత్తం ఉండేవి, ఇంకా అభివృద్ధి ఉంది సచివ ఎవడో అందరూ సిమెంట్ రోడ్లు ఉండే పల్లెటూరులో అన్ని సిమెంట్ రోడ్లు, ఇంకేం కావాలి? ఈ మెయిన్ రోడ్డు అంటే ఎక్కడ గుంట పడుతూనే ఉంటుంది, వేస్తూనే ఉంటారు. అది సచివాలయం, పంచాయతీ ఆఫీసులు ఇవన్నీ కట్టారు, ఇంకా కడుతున్నారు. బాగానే ఉండగానే ప్రభుత్వం రోడ్లు అభివృద్ధి మట్టుకు లేదు, అది మట్టుకి అంతా గుంటలో మయం, అంతా బస్సులు బాగుందిగా బస్సు ఎక్కితే కింద పడతాం అన్నట్టు ఉంటుంది. ఈ సంక్షేమ పథకాల మట్టుకి అనుకున్న కాడికి ఎక్కువ ఇస్తున్నారు, ఇంకా అది ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు ఉండేవి కానీ ఇన్ని లేవు. ఈయన ఇంకా ఎక్కువ పెట్టి ఊకే వచ్చే సొమ్మునంతా ప్రజలకి టప్ప చెప్పటమే. తర్వాత రోడ్లు లేవు, ప్రాజెక్టులు ఎక్కడెక్కడే ఉండయి, అతనడకనే ఉండయి అన్నీ, ఎక్కడిదక్కడే ఉండే. తర్వాత సీఎం రావటం అంటే ఎట్లుంటుందో, ఎట్లుంటుంది అంటే కొంత తగ్గుద్ది, మెజార్టీ రావచ్చు కానీ కొంత తగ్గుద్ది నా అభిప్రాయం. అది జనసేన టీడీపీ కలిస్తే అన్నా ఇబ్బంది ఉంటుంది అంట? జనసేన టీడీపీ కలిస్తే ఇబ్బందే, మరి ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళిద్దరు కలిసినప్పుడు. ఇంకేదన్నా సిపిఎం కూడా కలిసింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది, మరి ఇబ్బంది ఉంటుంది. రాజధాని విషయంలో మరి ఇప్పుడు మా జిల్లాల నుంచి పోయింది కాబట్టి మేము ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం. ఏ పార్టీ అన్నా అవనివ్వండి, ఇప్పుడు రాజధాని కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మధ్యలో నుంచి పోయింది కాబట్టి ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో అదే రాజధాని ఉంటుందంటే 50 లక్షలు ఇప్పటికే అంటుండోళ్ళు మా భూముల్ని. మరి పోయింది కాబట్టి పోయింది అంటారు, అటు వాళ్ళు అందరూ మరి అటు సౌఖ్యం కదా, వాళ్ళు అటే కావాలంటారు. రైతులు అనేది బలైపోతున్నాం కథ, ధాన్యానికి ధర లేదు, దిగుబడి లేవు, మరి ధాన్యం కానీ కటాయిస్తే ఎంప్లాయ్ డబ్బులు రావట్లా. గవర్నమెంట్ మాత్రం డబ్బులు బాగానే వేస్తుంది, రైతు భరోసా వేస్తుంది, పిల్లలకి వేస్తుంది, డబ్బులు వేస్తుండ్రు, డబ్బులు వేస్తుండ్రు, అభివృద్ధులు తగ్గిపోతున్నాయి, గవర్నమెంట్ అభివృద్ధులు తగ్గిపోతున్నాయి, జనాలు డబ్బులు వేసి మేపుతుండ్రు. అది ఆ రెండుగా టీడీపీ జనసేన కలిస్తే జనసేన అనేది టీడీపీ ఓట్లు తీసుకుపోవటమే, అంతేగాని నీకు వైసీపీ ఓటు జనసేనకే టీడీపీకి ఎత్తరనే అది గురుకళ. అదే జనసేన ఓడిని జనసేన ఓటు టీడీపీ ఓట్లు చీల్చుకుంటాడు, అది జరిగేది. ఆ రెండు ఘనంగా కలిసినవి అనుకోండి, ఆ రెండు పోటీ చేస్తాయి, ఇక్కడ పోటీ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే కాపులు మట్టుగా జనసేనకే చేస్తారు. కాపులల్లో ఎట్టుంది, కాపులల్లో 200 మంది టీడీపీ వాళ్ళు, అవి జనసేన చీల్చుకుంటే టీడీపీ ఓట్లు ఏం పడతాయి? వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఎట్టంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ వేయాల, ఇంకో నియోజకవర్గంలో జనసేన వేయాల, అప్పుడేం లాక్కొస్తారు కొద్దిగా గొప్ప. అది ఇక్కడ జనసేన పోటీ చేసి టీడీపీ పోటీ చేసి వైసీపీ పోటీ చేస్తే
మూడో స్థానంలో నామా జనసేన ఉంటుంది, ఫస్ట్ స్థానంలో వైసీపీ ఉంటుంది, రెండో స్థానంలో టీడీపీ ఉంటుంది. గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగా జరుగుతున్నాయి. రెడ్లు మట్టుకు పోతేనే పని లేదు, ఒడ్లు అమ్ముకునే దిక్కు లేదు, పనులు మట్టుగా బాగా నుంచోబెట్టి బాగా వేస్తున్నారు. కరెంట్ ఛార్జీ మట్టుగా బాగా వేస్తాడు. అసలు బాగా రైతుగా అన్నవాడికి మంచి బాగుంది ఇప్పుడు వాతావరణం. వీళ్ళు బోదిరే పర్లేదు, రైతులు మొత్తాన్ని లేబర్ మొత్తాన్ని పైకి తీసుకొస్తే వాళ్ళు బో పెడతారు. ఇక అప్పుడు ఇకేం ఉండదు. జలకాలాన్ని పెట్టారు, వాటికి బోర్లు వేసారు. ఆ రెండు సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఏమీ లేదు. కరెంటు లేదు, ఒక మోటార్ లేదు. మేము నిరహాది చెంది మళ్ళీ ఊరి పొలం అంతా ఎండిపోయింది. ఊరు వేసుకున్నాం దాన్ని నమ్ముకొని, ఏమీ పని అవ్వలేదు. దాని గురించి 10-15 బోర్లు వేసారండి. ఇక్కడ 10-15 బోర్లు ఎక్కడ కూడా ఏమి ఇవ్వాల. ఏడన్న ఎత్తారంటే ఏడెత్తి ఏడు పోయింది. పనితీరు ఉంటాను కదా, నెంబర్ వన్గానే ఉంది. దాని అది పని అవ్వట్లేదుగా, చేయటం అయితే బాగానే ఉంది, చేయట్లేదుగా, పని చేయట్లేదుగా. అది వసంత కృష్ణప్రసాద్ గారు అండి. ఏమి లేదండి, వసంత కృష్ణప్రసాద్ ఆయనకి ఏమి ఇచ్చారు అని ఏముంటుంది. పదవి అయితే గెలిచిండు, ఏమి ఇవ్వలేదుగా ఆయనకి. ఏమన్నా ఇస్తే అట్లా అనుకోవచ్చు, ఏమి ఇవ్వలేదుగా, ఏమీ చేయలేదు. ఇప్పుడు అమరావతి అంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ అండి. అది మీరు లెక్క వేసుకోండి, ఇటు పక్క ఎంత ఉంది అనేది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇటు, ఎంత కిలోమీటర్లు. ఒక సాట ఉండి ఒక విధంగా పని చేసుకుని ఒక రోజు రోజు రెండు రోజుల్లో ఉండి వచ్చేస్తాడు. ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి వెళ్ళాలంటే అతనికి సరిపడదండి. అది సాధ్యపడే పని కూడా కాదు. ఇది టైం పాస్ అవుద్ది, మేము రెండో ఉద్దేశం కదండి. అమరావతి మూడు రాజధానులు అనేది టైం పాస్ కోసం. ఇది జగనన్నపేట ప్రవేశపెట్టే పథకాలన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి, ఏమి లంచగొండతనం జరగట్లేదు. అంతరంగం శుభ్రంగా జరుగుతుంది, రోడ్లు పరిశుభ్రంగా ఉన్నాయి, తర్వాత కరెంటు శుభ్రంగా ఉంటుంది, అభివృద్ధి బాగానే ఉందండి. అభివృద్ధి ఏంది లేదు, ప్రతిపక్షాలు అట్టే చెప్తారు, గిట్టనోళ్ళు మాటలు చెప్తారు. మూడు రాజధానులు మంచిదే, ఎందుకంటారా, ఒక రాజధాని కట్టి మనం నష్టపోయినాం, అర్థమైందా. అట్లాగే మూడు రాజధానులు ఉంటే ఏదైనా ఒకటి పోయినా ఒకటి కవర్ అయింది. వైసీపీ బాగానే ఉందన్నా, వైసీపీ బాగానే. ఏ విషయంలోనంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలోనే అయితే అమ్మఒడి, కాలేజీ పిల్లల విషయంలో అయితే ఫీజు రీయింబర్స్మెంటు అట్లా బాగుందన్నా. ఇంకా వచ్చేసి ఇప్పుడు 18 సంవత్సరాలు అది 18,000 ఇస్తున్నారు కదా మహిళలకి, అది కొంచెం చాలామంది పని చేయని వాళ్ళకి ఆసరాగా ఉంది. ఇంకా వచ్చేసి పెన్షన్ల పెంపు బాగుందన్నా, అది 3,000 పెంచారు కదా, అది వచ్చేసి ఇయర్ బై ఇయర్ వచ్చేసి 500 పెరుగుతుంది కదా, బాగుందని నా ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డిది అట్ట బాగుందండి, చంద్రబాబుదే బాగుంది. ఇది వరకు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు అప్పుడు బాగుంది మరి ఆయన. మరి ఈయన కార్యం వచ్చింది కానీ బొడ్డోళ్ళకి అసలు కూడిదంటానికి వెళ్ళేది కానీ అది. ఒక రాజధాని ఉంటే మంచిదండి, రాజధాని ఎంతమంది బలైపోయారండి. ఇప్పుడు రాజధాని గురించి మూడు రాజధానుల తీటు పెడతారండి, తీటు వస్తే ఎటు రాదు. అన్నీ ఏం పనులు లేవు, ఏంటి జనాలు చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులు విన్నారా. ఒక కూలోడికి కూలి వచ్చి యాగం లేదు, బజార్కి వెళ్తే 100 రూపాయలు తీసుకొస్తే ఏమి రావు. ఇవాళ 400-300 వస్తే ఈ వైన్స్ పెట్టడానికి చాలు. నా చంద్రబాబు గారు వస్తే మంచిది అనుకుంటున్నాను నేను, రేపు ఆయనే మంచి పని చేయాలి. రాజధాని అట్టపోయింది, అది అట్టపోయింది. రాజధాని ఏమైనా ఉందా, స్వచ్ఛాన ఒకటే మాకు. ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే ఉండదా, 4 ఉంటాయా, ఇంటికోటి పెట్టుకోవచ్చు, ఇంటికోటి పెట్టవచ్చు అండి, తప్పేమో దాంట్లో. ఇప్పుడు నీ ఇంటికి మీరు పెట్టుకోవచ్చు, మా ఇంటికి మేము పెట్టుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకే తెలియట్లా. రాజధాని వాళ్ళు ఎంత ఏడిపెత్తున్నారండి, వాళ్ళని ఏమన్నా సుఖం ఉందా. రైతులు కాదు చూసుకోమనండి, వెళ్ళి పేడ అసిస్టెంట్లు వేరే ఉన్నారు, పేడ అసిస్టెంట్లు ఇప్పుడు పని చేసేది. ఇప్పుడు చేసేవాళ్ళు అమరావతిలో నిండు ఇళ్ళు భూములు ఇచ్చి భుక్తి లేకుండా చెడుతున్నారు ఇప్పుడు. ఇవాళ రోడ్లు అమ్మడబడి చెప్పుకోవాల్సిన ఏమి లేవు. ఎంత చెప్పినా వాడు చేసేది ఏమి లేదండి, ఏం చేయడు ఇప్పుడు. వీళ్ళు ఈ సంవత్సరంలో ఏమి ఉండదు, ఇంత పబ్బం గడుపుతారు మాటలు చెప్పి వీళ్ళు ప్రతి వాళ్ళు మంత్రులు కానీ వీళ్ళు కానీ ఓ రోజా గారు కానీ వీళ్ళు కానీ. రేపు రోజా గారు వచ్చే యాగం లేదు, వీడు కొడాలి నాని పోతారు, ఎక్కడోళ్ళు అక్కడ పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఆయనకేంటంటే ఆయన చేసిన చాలా మంచి పనులు చేసిండు, రేపు ఆయన భవిష్యత్తులో జనం ఒకటి ఆలోచించారు ఒకసారి అనండి. ఏమీ లేదు దీంట్లో, రాష్ట్రంలో చాలా బెస్ట్ పట్టిపోయిందండి ఇవన్నీ. చాలా వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కే కానీ ముందుకు లేవు.
ఎవడేంచేస్తారో తెలియదు. బాగానే ఉందండి, అన్నిట్లో బాగానే ఉంది. అమ్మ ఒడేంటి, రైతు భరోసా, పేదలందరికీ పక్కా గృహాలు కానీ అన్ని విషయాల్లో కూడా బాగానే ఉందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏం బాగోలేదండి. ఈ రోడ్లు లేవు, మా ఊరు యార్డ్ లేదు, ఈ మట్టి తోలు కొన్నారు, టక్కు 200 కాడు తీసేసుకున్నారు, ఏడిపెత్తనారు. అర్థమైందా? రెడ్డిగూడెం మండలం నాగులూరు ఇది. అసలుకి మమ్మల్ని ఏదన్నా అల్ల కులాలు చేస్తున్నారు ఇక్కడ. టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈ టీడీపీ చెప్పాలంటే బాగా మారిందండి, ఒక 5-6 నెలలు బట్టి బాగా మారింది. నేను అంటాం కదా, గట్టిగా మట్టికి ఉంది. లేకపోతే జగన్ గారు చేసిన పనులకి బాగానే ఉండేది, కానీ ఈ మధ్యలో కార్యకర్తలు కొంపలు ముంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరు ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు మట్టికి చంద్రబాబు గారు చేశారు అంటున్నారు. అది ఈయన గారు డబ్బులు వేశారు అందరికి డబ్బులు, నాకని అందరికి పడ్డాయండి. ఏదో తప్పేసరికి ఒకరికి, నూటికి ఇద్దరికి ఒకరు పడలేదేమో, కానీ డబ్బులు ఆల్రెడీ పడ్డాయండి. తిన అబద్ధం ఆడకూడదు. మన జగన్ గారు కూడా అలా మరి మూడు రాజధానులు కావాలి. ఒకవేళ రేపు నేను వస్తే మరి నేను మూడు రాజధానులు పెడతానని ఆయన అనల, దీన్ని అభివృద్ధి చేస్తానని మాట అన్నాడు. ఇదే దీన్ని అమరావతిని చేస్తానని ఆయన కూడా అన్నాడు. మరి ఇప్పుడేమో ఆయన చేతికి పరిపాలన పోయినాక మూడు రాజధానులు అని అంటుండ్రు. అందుకనే జనానికి కూడా కొంచెం తేడా వచ్చిందండి. ఇది ఇప్పుడు అంత జనానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉంది. తిరిగి మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి అంటూ వస్తే అడుక్కుతున్న ఆంధ్రప్రదేశ్లో భోజనం దొరకదండి. జనసేనలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా హెల్ప్ చేస్తాడు ఏది పక్క వ్యక్తికి. సో అలాంటిది ఆ ప్రభుత్వం. ఎంత చెప్పినా వారు చేసేది ఏం లేదండి. ఏం చేయడు ఇప్పుడు వీరు ఈ సంవత్సరం నాలుగు ఏమి ఉండదు. మరి మొన్న ప్యాకేజీ అంటే చెప్పు తీసుకొని కొడతా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ విషయంలో మళ్ళీ ఇక్కడ ప్యాకేజీ అని మాట్లాడారు, అక్కడికి వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు.